హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాపిక్. ఫ్రెండ్స్, వీడియోలో చూసుకుంటే దేవరా మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అసలు దేవరా స్టోరీ ఏంటి? అయితే కొరటాల సినిమా గారు చూసుకుంటే మూవీని మిస్ ఫైర్ చేశారా, అసలు హిట్ అవుతుందా లేదా అని వీడియోలో మీకు ప్రతి ఒక్కటి తెలియాలంటే అయితే వీడియోని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేకాకుండా డైలీ మంచి వీడియోస్ వస్తాయి, ఆ వీడియోస్ని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా చూసుకుంటే ఈ వీడియోని ముందు స్టార్ట్ చేద్దాం. దేవరా ముందు బ్లాక్ బస్టర్ ఎలాగుందని చెప్పుకోవాలంటే స్టోరీ విషయానికి చాలా బాగుంది చెప్పుకోవాలి. స్టోరీ ఓపెన్ చేయగానే చూసుకుంటే ఆ సముద్రం నుంచి సప్లై చేసుకుంటారు అనమాట పోలీసులు. వాళ్ళని దేవరా దేవరాపురంలో ఫ్రెండ్స్ వాళ్ళని వాపిసి వాళ్ళని దొంగతనం చేయాలన్నమాట చూస్తారు అనమాట. అప్పుడు దేవరా వచ్చి చూసుకుని వస్తే డైలాగ్ చెప్పి అవన్నీ తీసుకెళ్లిపోతారు అనమాట. అయితే చూసుకుని దేవరా ప్రాపర్ చూసుకుంటే ఎర్ర సముద్రం నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు ఎర్ర సముద్రం ఎక్కడ, అసలు ఈ ఊరి విలేజ్ ఏంటి, అసలు వాళ్ళ కొట్టుబాటు ఏంటి, అసలు దేవరా ఎవరు అనేది మెయిన్ చూసుకుంటే థియేటర్లో చూడాల్సిందే. అసలు మూవీ వరకు చూసుకుంటే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే ఈ మూవీ చూసుకుంటే ఎక్స్పెక్ట్ కన్నా అంచనాలకు మించి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ లెవెల్ లో తీసారు కొరటాల శివగారు. అసలు కొరటాల శివగారు ఈ మూవీ తీసారా అనిపించేలా లేదు, ఎందుకంటే ఆ లెవెల్ లో ఉందని చెప్పండి మూవీ వరకు స్టోరీ వరకు. ఇంకా అనిరుద్ధ్ బిజిఎం చూసుకుంటే మొహమ్మద్ గేద్ భయ్య, ఆ పూజ చూడండి మొహమ్మద్ గేద్ చూసుకుంటే సూపర్ బిజిఎం కొట్టారని చెప్పొచ్చు అనిరుద్ధ్. అనిరుద్ధ్ చూసుకుంటే చాలా బాగా చేశారని చెప్పొచ్చు, బిజిఎంస్ కి చాలా వర్కింగ్ కూడా చేసి మంచి బిజిఎం ఇచ్చారని చెప్పొచ్చు దేవరా మూవీకి. ఇంకా ఎన్టీఆర్ అని చూసుకుంటే నాకు ఇష్ట సెగ్రీ లేకుంది, ఎందుకంటే అలా ఉందన్నమాట ఎన్టీఆర్ డాన్స్ స్టైల్స్ ఆ యాక్షన్ చూసుకుంటే మొహమ్మద్ గేద్ చించేసారి చెప్పొచ్చు మూవీకి. అయితే ఇసారి కాలేజ్ అగ్రెస్ కు వెళ్ళిపోవచ్చు మూవీ కూడా. అయితే మూవీలో చూసుకుంటే హీరోయిన్ చూసుకుంటే చాలా బాగుంది, బట్ బాగా నటించిందని చెప్పాలి. శ్రీదేవి గారిని చూసుకుంటూ అనిపించింది. దేవరా మూవీలో చూసుకుంటే హీరోయిన్ గా నాకైతే శ్రీదేవి గారే కనబడ్డారని చెప్పాలి. హీరోయిన్ గా చూసుకుంటే ఒక పల్లెటూరు అమ్మాయి ఎలాగైతే ఉంటుందో అలా నటించారని చెప్పాలి హీరోయిన్ గా. హీరోయిన్ పాత్ర బాగా రాసుకున్నారని చెప్పారు కొరటాల శివ గారు. అయితే హీరోయిన్ పాత్రకి అంత బాగుందంటే మూవీలో ఎంత బాగుందని అర్థం చేసుకోండి. అయితే కొరటాల శివ గారు చూసుకుంటే మూవీ బాకరంగా హిట్ అయ్యారా ఫ్లాప్ అయ్యారంటే హిట్ అయ్యారని చెప్పాను, ఎందుకంటే పటాక్ హిట్ అయ్యారు. ఎందుకంటే చూసుకుంటే బాగుందని చెప్పాలి మూవీ స్టోరీ. కరెంట్ బీజిఎం చూసుకుంటే మామూలుగా లేదు. అదే స్టోరీ విషయంగా పార్ట్ టూ చూసుకుంటే వెయిట్ చేయాలా అవసరం లేదు అనిపించింది భయ్య, ఎందుకంటే పార్ట్ టూ కూడా కలిపిసి మంచి స్టోరీ తీసుంటే మంచి హిట్ అయ్యేదా అనిపించింది. ఎందుకంటే స్టోరీలో కూడా కొంచెం మిస్పర్ అయి ఉందా చెప్పుకోదు, అక్కడ చెప్పిస్తే మూవీ స్టోరీ బాగుందని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, దేవరా మూవీ చూస్తుంటే సెకండ్ పార్ట్ గురించి వెయిట్ చేసే అవకాశం అంతా ఉన్నదని చెప్తున్నారు, కానీ వెయిట్ చేసే అవసరం లేదు. ఎక్కడైతే మైనస్ పాయింట్స్ ఎంత ఉన్నాయో అవి తీసి దేవరా పార్ట్ ని కనిపెట్టుకుంటే మూవీ ఇంకా హైప్ ఉండేదేమో అనిపించింది భయ్య, ఎందుకంటే ఆ లెవెల్ లో దేవరా స్టోరీ ఉన్నప్పుడు మంచి స్టోరీ కూడా ఎండిపోవాలి అనమాట. అయితే కొరటాల శివగారు ఇక్కడే ఫస్ట్ ఫెయిల్ అయ్యారని చెప్పుకుంటున్నాను, మిస్టేక్ ఏదైతే ఇక్కడ చేశారని చెప్పాలి. దేవరా పార్ట్ టూ గురించి వెయిట్ చేసేసాకనే మూవీ స్టోరీని కూడా ఎందుకు కల్పిస్తుంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేదేమో నాకైతే అనిపిస్తుంది. మీరు కూడా అలా ఉండకుంటే కామెంట్ చేయండి, వెళ్ళిన వాళ్ళు చూసిన వాళ్ళే. అయితే మూవీ స్టోరీ లైన్ గురించి చెప్పేశాను, మూవీ స్టోరీ గురించి చెప్పేశారు, మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పేశాను. అయితే మూవీ రేటింగ్ చూద్దాం. మూవీ రేటింగ్ చూసుకుంటే 6.2 అయితే ఇస్తున్నాను, ఎందుకంటే మూవీ వర్కింగ్ నుంచి స్టోరీ వరకు బాగా చేశారని చెప్పుకోవాలి. ఇంకా మెయిన్ థర్టింగ్ అయితే మనకి షూర్ అవ్వలేదు. అయితే దేవరా పార్ట్ ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం మూవీ ఎలా ఉంది, అసలు హిట్ అవుతుందా లేదని. ఇంకా మూవీ కలిసిన బాగా ఇంకా చూడాలన్నమాట, మూవీ కలిసిన వన్ డేలో ఎంత కలిసి చేసింది కూడా.